ఇక పంట కొనుగోలను పెంచిన కేంద్రం ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతానికి పెంపు కేంద్రం నిర్ణయంతో రైతులకు భరోసా వచ్చిందట పంట ఉత్పత్తుల కొనుగోలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మద్దతు ధరతో పంటల కొనుగోలను ఇరవై ఐదు నుంచి నలభై శాతానికి పెంచింది ఎంఎస్పితో కొనుగోలు చేసే శనగలు పెసర్లు కందులు మినుములు సోయాబీన్ వంటి పంటలను కేంద్రం ఏటా సేకరిస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ద్వారా ఈ కొనుగోలు చేపడుతుంది నాఫెడ్ మార్ఫెడ్ ను నోడల్ ఏజెన్సీగా నియమించి కొనుగోలు చేస్తుంది రాష్ట్రంలో సాగైన పంటల నుంచి వచ్చిన దిగుబడి అంచనాల్లో ఇరవై ఐదు శాతం పంటలను కేంద్రం సేకరిస్తా ఉందట ఎట్లుంటే జీహెచ్ఎంసి పనులు బంద్ బిల్లులు చెల్లించాలని మూడు వేల మంది కాంట్రాక్టర్ల సమ్మె సర్కిల్ జోనల్ వద్ద నిరసన మన ఆఫీస్ పడ్డా లేవు పైసలు హైదరాబాద్ లో పనులు జరిగే చోట నిరసన తెలుపుతున్న కాంట్రాక్టర్లు ఇవన్నీ ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి కాంట్రాక్టర్లకు వాళ్ళు అపో సపో చేసి తెచ్చి వాళ్ళకి రూపాయి లేదా మూడు వేల మంది కాంట్రాక్టర్లు సమ్మె చేస్తావర ఏమి హైదరాబాద్ చేసినావు నీ కొడుకు హైదరాబాద్ నీ కొడుకు పేనుకు పెత్తనం ఇస్తే నిత్యంతా కొరిగినట్టు నీ కొడుకు హైదరాబాద్ మింగిండు నువ్వు తెలంగాణను మింగిండావు సరిపేర్ర ఆయన ఇద్దరు ఇగో పెండింగ్ బిల్లుల కోసం పనులు బంద్ చేసిన జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఆఫీస్ కు అయిపోగానే ఎవరు డస్ట్బిన్ వాళ్ళే పట్టుకెళ్ళండి అనడం లేస్తారని చెప్పి ఉద్యోగస్తులు అంటున్నారు జీహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళు వస్తలేదు కాబట్టి పట్టుకోవాలి అంతేగా మరి